Hi friends, welcome back to our channel Malleswari Kitchen and Logs. Hello unna friends andaru baagunnara? Nenu kuda chaala baagunnanu. Ivalti video vachesi afternoon lunch tarvata na work routine anedi ee roju meetho share chestunnanu. Chusandi nenu em em work cheskuntanu anedi chusandi. Antakanna mundu meelo ganaka first time man channel evaranna kottaga chustunnatlayite video ni like cheyandi, share cheyandi, alage subscribe cheskondi. Pakkane unna bell icon kuda activate chesukunnarante nenu eppudu video upload chesina ventane meeku notification vastundi videos anni miss avakunda follow avochu ikkada vachesi nenu pallilu aithe veinchukuntunnanu daily breakfast ki aithe morning chutney prepare chestanu anamata morning fry chesukovali ante pillalu school ku velle time lo hadavadiga untundi ani cheppesi nenu aithe oke sari pallilu anevi fry chesukoni dabbala store chesukoni pettukuntanu anamata eppudu ayipothe appudu malli fry chesi store chesukuntu untanu ఇలా ఇవి సిమ్ లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ పల్లీలు అనేవి పర్ఫెక్ట్ గా లోపల వరకు పచ్చ అనేది లేకుండా ఫ్రై అవుతుందన్నమాట నిన్న అయితే సిమ్ లో లోలో పెట్టాను ఫ్లేమ్ అనేది పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట లోలో పెట్టి ఫ్రై చేస్తున్నాను కాబట్టి అది వేగడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి అనేది కట్ చేసుకుంటున్నాను ఎండు కొబ్బరిని కూడా నేను పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను కొన్ని ఫ్రైస్ లోకి లేదా ఏదైనా కర్రీస్ లోకి కానీ నేను ఎవరైనా కోకోనట్ పౌడర్ అనేది వాడుతూ ఉంటాం కదా నేను కొన్ని ఫ్రై ఐటమ్స్ లోకి అలాగే కొన్ని కర్రీస్ లో కూడా వాడుతూ ఉంటాను అన్నమాట మార్నింగ్ అప్పుడప్పుడు కట్ చేసి మళ్ళీ మిక్సీ వేసి ఇదంతా టైం వేస్ట్ అని చెప్పేసి కోకోనట్ పౌడర్ కూడా మిక్సీ చేసి పౌడర్ అనేది రెడీగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే నేను ఫ్రెష్ గా దంచుకుంటాను అన్నమాట అదర్వైజ్ నేను ఇంకా కొబ్బరి కానీ కొబ్బరి కోకోనట్ పౌడర్ కానీ లేదంటే ధనియా పౌడర్ కానీ ఇలాంటివన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను ఇంకా కొబ్బరిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట అవి ఒక పక్క స్టవ్ మీద పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అవి వేగుతూ ఉన్నాయి ఒక పక్క అయితే కొబ్బరి కూడా కట్ చేసుకుంటున్నాను అన్నమాట టైం అనేది వేస్ట్ అవ్వకుండా చూసారు కదా కొబ్బరి అయితే ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు ఇవి అయితే మిక్సీలో వేయాలి ఈలోపు ఇవి కట్ చేసేలోపు నాకు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి అన్నమాట పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లార్చుకుంటాను ఇంకా పల్లీలు అనేవి చల్లారేలోపు ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట మేమైతే చక్రాలు అంటాము అలాగే కొంతమంది జంతికలని కూడా అంటారు కదా అవి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట డైలీ ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలి కదా పిల్లలకి మనం డైలీ ఏదో ఒకటి చేసే టైం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా ఇప్పుడు ఏదైనా సరే మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవి కనుక చేసి పెట్టామంటే ఇవి ఒక 10 to 15 డేస్ వరకు మనకు స్టోర్ ఉంటాయి కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు ఈజీగా తింటారనమాట ఇక్కడ వచ్చేసి నేను శనగపిండి తీసుకున్నాను అలాగే బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను శనగపిండి బియ్యం పిండి అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అంటే కొంతమంది శనగపిండి ఎక్కువ వేసుకుంటారు బియ్యం పిండి తక్కువ వేస్తారు ఈక్వల్గా వేసుకుంటారు కొంతమంది లేదంటే శనగపిండి వేయకుండా అచ్చం బియ్యం పిండి కూడా వేస్తూ ఉంటారు నేనైతే అది ఇది ఈక్వల్గా అయితే వేశానన్నమాట వేసి రెండు పిండ్లు అయితే జల్లించి పెట్టుకున్నాను జల్లించుకున్న తర్వాత వీటిని రెండింటిని ఒకసారి కలుపుకుంటున్నాను అన్నమాట చూసారు కదా శనగపిండి బియ్యం పిండి అనేది రెండు కలిసేలాగా ఒకసారి కలిపేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను క్రిస్టల్ సాల్ట్ అంటే మనం కళ్ళుప్పు అంటాం కదా అదైతే నానబెడుతున్నాను అన్నమాట కళ్ళుప్పు వేసి కలుపుకుంటే మనకి బాగుంటాయి సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే క్రిస్టల్ సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసాను కరుగుతుందని చెప్పేసి ఇది కరగాలి కదా కొంచెం పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట దీన్ని
ఇక్కడ ఉప్పు కరిగే లోపు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వాము వేస్తున్నాను. వాము వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మెత్తని పౌడర్ లాగా అయితే చేసే అవసరం ఉండదు అన్నమాట. నేను కొంచెం చిన్న చక్రాలు చేద్దామని చెప్పేసి వామునైతే మిక్సీలో వేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాను. కొంచెం లావు కనుక చేసేటట్లయితే మనం డైరెక్ట్గా వామును వేసుకోవచ్చు. నేను అబ్బెజ్జాలు కడ్డం పడితే అని చెప్పేసి కొంచెం మిక్సీలో వేసానన్నమాట. సన్న చక్రాలు చేద్దామన్నట్టుగా చూసారు కదా, కొంచెం బరకగా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా ఈ పిండిలో వేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి వామ్ అనేది బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడైతే నేను కారం మర్చిపోయాను అనమాట. కారం అనేది తర్వాత వేసాను. పొడి పిండిలో వేసుకొని కలుపుకుంటే కారం అనేది బాగా మిక్స్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఉప్పు కూడా కరిగిందనమాట. కరిగిన సాల్ట్ వాటర్ అనేవి వేసుకుంటున్నాను. కొన్ని కొన్ని చూసుకుంటూ వేసుకొని కలుపుకుంటే మనకి సాల్ట్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం తర్వాతైనా కొన్ని వాటర్ వేసుకొని ఆ సాల్ట్ వాటర్ అనేవి కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను కొన్ని వేసి పక్కన పెట్టానన్నమాట. మళ్ళీ కొన్ని వాటర్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ వాటర్ వేస్తున్నాను, హాట్ వాటర్ అయితే కాదనమాట. మనకి ఇందులో ఈ పిండిలో కావాలి అనుకుంటే మనం వెన్న ఉంటుంది కదా, వెన్న అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం బట్టర్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏమి వేయలేదు. అవి వేస్తే ఇంకా కొంచెం మనకి సాఫ్ట్గా ఉంటాయి అనమాట. అంటే గుల్లగా అంటాం కదా మనం, అలా ఉంటాయి అన్నమాట. ఒకసారి సాల్ట్ అనేది చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వాటర్ అనేవి మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోయిందనమాట. ఇంకా కారం అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు కారం వేసుకొని కలుపుకోవాలి. పొడి పిండిలో అయితే మనకి ఈజీగా మిక్స్ అవుతుంది. కొంచెం పిండి తడిపిన తర్వాత ఇప్పుడు వేస్తే కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకైతే కారం వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఆ కారం అంతా పిండిలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను. పిండి అనేది కలుపుకోవటం అయిపోయింది. ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఈ లోపు ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంక ఇక్కడ నేను చక్రాల ఇది అంటాం కదా గొట్టం, జింతికల గొట్టం అంటారు, అది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపించిన ప్లేట్ వచ్చేసి కొంచెం లావుగానే వస్తాయి చక్రాలు అనేవి. ఇంతకన్నా ఇంకా సన్నవి చేద్దామని చెప్పేసి నేను పొడి వేశాను అనమాట వాముది. ఈ దీనిలో అయితే మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, వామ్ అనేది మనకి దిగుతుంది. నేను కొంచెం సన్నయి చేద్దాం అనుకున్నాను, అవి మరీ సన్నగా వస్తున్నాయని చెప్పేసి కొంచెం లావుదైతే వేశానమాట. లిఖిత కూడా ఆ సైజుగా అయితే తింటుంది, అందుకోసం కొంచెం లావుగానే చేశాను. ఇంకా పిండి అనేది అందులో పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా చక్రాలు అనేవి ఒక్కొక్కటి ఒత్తుకుంటూ ఉన్నాను.
ఇంకా స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇవి లోపు నాకు పల్లీలు కూడా ఆరిపోయాయి అన్నమాట. ఇంక వీటిని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. మార్నింగ్ టైంలో ఇంకా చట్నీ చేయాలన్నా కానీ కొంచెం హడావుడిగా లేకుండా ఈజీగా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీలు అయితే వేయించి డబ్బాలో వేసేసుకున్నాను అన్నమాట. అలాగే కట్ చేసుకున్నాను కదా కొబ్బరిని కూడా, ఆ కొబ్బరిని కూడా మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. చూసారు కదా ఆఫ్టర్నూన్ నా వర్క్ రొటీన్ అనేది డైలీ ఇలాగే అయితే ఉండదు కదా, ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది. నేను ఈరోజు చేసుకునే పని మాత్రం మీకు షేర్ చేశానమాట. అంటే మెయిన్గా నాకు పల్లీలు అయిపోయాయన్నమాట వేయించినాయి, అలాగే కోకోనట్ పౌడర్ కూడా అయిపోయింది, అవి వేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేశాను పిల్లలకి. ఇలా మనం ప్రీ ప్లాన్డ్గా ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనకి మార్నింగ్ అంత హడావుడి అయితే ఉండదన్నమాట, వంట కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చూసారు కదా నా వీడియో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.